Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిజంగా జగన్ చాలా లక్కీ, పెద్ద రచ్చ తప్పింది. అవును, జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడి కిందే లెక్క. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె అరెస్ట్ ఏపీలో జరుగుంటే ఇంతే సంగతులు. ఓ భూ వివాదానికి సంబంధించి హైదరాబాద్లోని ముగ్గురు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో భూమాతో పాటు ఆమె భర్త మరిదితో పాటు మరికొందరిని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను అఖిలప్రియ భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు మరికొందరితో కలిసి కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారులమని చెప్పి సోదరుల ఇంట్లోకి వెళ్ళి తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేశారు. అయితే సోదరుల కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో విషయం బయటపడింది. కిడ్నాప్ విషయంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించడంతో సోదరులను తీసుకెళ్లడం సాధ్యం కాక నార్సింగిలో వదిలిపెట్టేశారు. అయితే తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో అందరినీ గుర్తించడం, కేసులు పెట్టడం, విచారణ మొదలుపెట్టడం అంతా చాలా స్పీడ్గా జరిగిపోయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కూకట్పల్లిలో ఉన్న మాజీ మంత్రిని అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందు తప్పించుకున్న భార్గవను తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. సరే, భూ వివాదం ఏమవుతుంది, కిడ్నాప్ వ్యవహారం చివరికి ఏమవుతుంది అన్నది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దౌర్జన్యాలు, కిడ్నాప్ల గొడవలు గడిచిన 18 మాసాలుగా భూమా ఫ్యామిలీపై చాలానే వినిపించాయి. అయితే వీళ్ళపై ఎప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చూసినా వెంటనే కక్ష సాధింపులంటూ భూమా ఫ్యామిలీతో పాటు చంద్రబాబు ప్లస్ యావత్తు టీడీపీ నేతలు గోల చేసేవారు. తాజా కిడ్నాప్కు ప్రయత్నం జరిగింది, అరెస్ట్ అయింది అంతా హైదరాబాద్లోనే కావడంతో జగన్ను అదృష్టవంతుడిగానే చెప్పాలి. ఇదే అరెస్టులు ఏపీలో జరిగి ఉంటే ఈ పాటికి ఎంత గోల జరిగిపోతుండేదో చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భూమా అరెస్టుపై చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ కనీసం ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే సోదరులు కేసీఆర్కు దగ్గర బంధువులు కావడమే కారణం. తాము ఎవరిని కిడ్నాప్ చేస్తున్నామో, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా కనీసం చెక్ చేసుకోకుండానే ఉంటారా, లేకపోతే అన్నీ తెలిసే ముందుకెళ్లారా? ఏమైనా సరే, కిడ్నాప్ వ్యవహారంలో ఇప్పుడు భూమా దంపతులు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏపీలో అయితే కక్ష సాధింపని గొంతు చించుకునే భూమా అఖిలప్రియ తాజా అరెస్టుపై ఏమని ఎవరిపై ఆరోపణలు చేస్తారో చూద్దాం.